ఏంటే నీ గోళ, ఈ టైంలో నిద్ర లేపి ఏం చేస్తున్నావు అని అడుగుతావేంటే? నిద్రపోతున్నానే. దెయ్యమా, తనతో నేను రేపు మాట్లాడతానులే. గుడ్ నైట్. ఆ తవడ మాపు, ఎవరిని అడిగిదంత చేస్తున్నావు? ఏంటమ్మా, నేను ఆల్రెడీ సార్కి ఎప్పుడో చెప్పినా. ఏంటి చెప్పేది? ఆపు. రండి సార్, రండి. మీకు నూరెళ్ళాయి. మీకు గుంతలు కావాలంటే నన్ను పిలువమని చెప్పిన, కార్డు కూడా ఇచ్చిన, నన్ను పిలిచిరా పిలువలేదు. గుంతలు మాత్రం తవ్వుతూనే ఉన్నారు. నా సేఫ్ సైడ్ ఆలోచించి నేను మీకు గుంతలు తవ్వి పెడుతున్నా. ఇప్పుడు మీరు బేఫికర్ ఉండొచ్చు. అబ్బా, నా పొట్ట కొట్టాలని చూడద్దు. ఇదిగో, ఇక్కడ నువ్వు తవ్వుతున్నప్పుడు ఏమైనా కనిపించాయా? నాలుగు శవాలు కనిపించినాయి. ఆ పొద్దున్నే వాకి వెళ్ళేయండి. ఏం మాట్లాడతారు మేడం? ఇదేమన్నా గొదరికని గణ తవ్వుతేలైనా బయటపడడానికి. ఇగో ఇది కిటికీ దొరికింది, ఇది మీ దగ్గర ఉంచుకొని నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. నేను ఇవ్వను. వాడితో గొడవ ఎందుకు? ఇచ్చిగా ఇవ్వాలా? నేను చెప్పినా ఇవ్వవా? నువ్వు ఇవ్వమంటే ఏమైనా ఇస్తా. కాలిపోతాను. ఎంతైనా కొత్త నోటు కొత్త నోటే. మేడం, మీకే పనున్నా నన్నే పిలవండి మేడం. థ్యాంక్ యూ. అయ్యా బాబోయ్, ఈ సవాలన్నీ ఏమైపోయాయి? ఏంటి, నేను లేకుండా తవ్వేస్తున్నాడు? ఏంటి బాస్, మళ్ళీ గొంతులు తవ్వుతున్నారు? మన హోటల్ గాను కొత్త గెస్టులు వచ్చారా? రై, కొత్త గెస్టులు కాదరా, పాత గెస్టులు కనపడట్లేదు. ఏంటి, సవాలు కనిపించట్లేదా? రై, మూసుకొని వచ్చి వెళ్ళి. నేను సవాల్ గురించి అడిగితే నన్ను నోరు మూసుకోమంటాడు? ఏంటి మూసుకోమంది, నోరు కాదు ఓ డోరా. వస్తున్నానే, వెతుకు. అంత కష్టపడి పాతి పడితే ఎలా పరిపేరు? ఇల్లు దొరకని చెప్తా. అటు అటు నోరు మీ డైరెక్షన్. ఇక్కడే కదా బాస్ ఉండాలి. ఏమైపోయినాయి? అదేరా, నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను, ముందు నువ్వు బయట. ఇదేంటి, పోలీసులు వచ్చారు? ఏం సార్, ఏమైంది? గొంతలు ఎందుకు దూతున్నారా? అదే సార్, చెట్లు నాటుదామని. అపచ్చా, బయలుదేరాడండి అశోకుడు చెట్లు నాటడానికి. ఈ ముక్క స్టేషన్ కు వచ్చి మా సీఏ గారికి చెప్తూ గానీ. అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. ఓనర్ అతనేనండి, తీసుకెళ్ళిపోండి. నడు. ఇప్పటి వరకు ఎన్ని గుంతలు తాగిరో లెక్క తెలియదు. గుంతల మీద గుంతలు తాగుతూనే ఉన్నారు సార్. రండి రండి, హిల్ టాప్ ఓనర్ గారు, కూర్చోండి. సార్, గుంతల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అలాగే సార్. డబ్బులు ఎంత ఉన్నాయి? మనకి మనకి లెక్కలేంటయ్యా? నేను లెక్క పెడతానుగా. ఏంది అది? నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మరి అదే, నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నందుకు అంటే ఇంకో వందో రెండో దున్నపోత దగ్గర పాలు పిండలేం, పోలీసు దగ్గర డబ్బులు గుంజలేం. ఏం బాస్, ఏంటి విశేషాలు? ఏం జరుగుతుంది రిసార్ట్ లో? ఏం లేదు సార్, అంత మామూలే. ఏంటో చెప్తున్నావు? అది అక్కడేం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ గా చెప్పు సార్. యాక్చువల్ గా నేను హోటల్ ఓపెన్ చేయగానే జరిగింది. ఎలా కనబడుతున్నా నీకు? సింగల్ లో సూర్య మీసం ట్రిమ్ చేసుకుని వచ్చినట్టున్నారు సార్. బిందెల కోసం బొందలతో బాడీలు అంటావేంట్రా? బిందెలేం సార్, మా దగ్గర అన్ని బకెట్లే. మర్యాదగా లంక బిందెల్లో వాటా ఇవ్వకపోతే నిజంగానే బకెట్ దాన్నేస్తావు. ఏం సార్, లింక్ లేకుండా లంక బిందెల గురించి మాట్లాడుతున్నారు? 20 ఏళ్ల క్రితం జరిగిన స్టోరీస్, 20 రోజుల క్రితం జరిగిన కథలా చెప్తే నమ్మటానికి చెలో కాలీఫ్లవర్ పెట్టుకున్నా అనుకున్నావా?
ఏసండి లోపలి. 20 ఏళ్ళ 20 ఏళ్ళ కింద జరగడం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? వినోద్ ప్యాలెస్ ఫైల్ తీసురా. ఓకే సార్. ఫైల్ సార్. చూడరా చూడు వీళ్ళేనా. వీళ్ళగా ఆనందం సదానందం. వీళ్ళే సార్. డేట్ చూడు. 1987. వీళ్ళు ఒకప్పుడు ప్యాలెస్ ఓనర్స్. కరెంట్ షాక్ కొట్టి అర్థాంతరంగా చనిపోయారు. చెట్టు పడి చనిపోయిన చైనా బ్యాచ్ ఇదేగా. చూడు డేట్ చూడు 1988. ఈ సదానందం తర్వాత ఆ చైనా బ్యాచ్ వాడుకున్నారు. ఆ చైనా బ్యాచ్ తర్వాత 1989 లో ఆ డ్రిల్ మాస్టర్ కొన్నాడు. కమోడ్లో పడి కుక్క చావు చచ్చాడు. తర్వాత బాడీ బిల్డర్ చూడు. చచ్చిన వాళ్ళంతా మళ్ళీ నా హోటల్కి వచ్చి ఎందుకు చేస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నాకు మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. ఆ లంకి బిందులో నాకే వాటా అవద్దు గాని మా ఆవిడికి ఓడీ కార్ కొనివే. అడ్జస్ట్ అయిపో. ఓడీ కారా? అదేనయ్యా, పొడవుగా పడవలా ఉంటదే అది. అబ్బా అదేనండి ఆడీ కార్. ఈ నెల 10వ తారీఖున మా పెళ్లి రోజయ్యా. ఈ లోపల కారు డెలివరీ అయితే బాగుంటది. ఏంటి అక్కడ చూస్తున్నావు? పెళ్లి కారు రెడీ చేసుకో. హలో శరత్, అలా ఖాళీగా కూర్చోకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కోవచ్చు కదా. వెళితే బాస్ తో పాటు మనల్ని కూడా లోపలేస్తారు. నా అంచనా ప్రకారం బాస్ పోలీసు దెబ్బలకు భయపడి మొత్తం చెప్పేసి ఉంటాడు. బాస్ కు ఊరి శిక్ష ఖాయం. పోలీసులు వచ్చే లోపల మనం జంప్ అయిపోవడం బెటర్. హౌ కెన్ యూ సే దట్? అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాం? ఎంతైనా లవర్ లవరే. నా ఉద్దేశం ఇంత ప్రాపర్టీని ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోతాం చెప్పు. ఎంతైనా లవర్ లవరే. ఓ అదా మీ ప్రాబ్లం. డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉన్నాయి కదా, తీసుకురండి. అవి తాకట్టు పెడితే మినిమం 1,00,000 రూపాయలు వస్తాయి. అందులో సగం మీకు సగం నాకు. ఓకే, నీకు 60 లక్షలు నాకు 40 లక్షలు. లెక్కల్లో తప్పు రావద్దు. సగం సగం అంటే 45-55. ఏ పిచ్చిదానా. మిమ్మల్ని కిరణ్ సార్ని లెక్కల్లో ఎవ్వరూ మోసం చేయలేరు.